అందరికీ శుభోదయం. నా పేరు విజయ. నేను 4వ తరగతి మొదటి పాఠమైన ఏ దేశమేగిన 2వ భాగాన్ని మొదలు పెడుతున్నాను. అందరూ సిద్ధంగా ఉండండి. మన మొదటి భాగంలో చూడనమ్మ టెక్స్ట్ బుక్ లో ఈ చిత్రం గురించి మనం చెప్పుకున్నాం. ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయి అనేసి ఏమేమి ఉన్నాయన్న చూడండి. సూర్యుడు, పంట పొలాలు, కాలువ, కొండలు ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఇందులో ఈ భాగంలో ఇక్కడ భారతదేశం యొక్క పటము, ఈ పటంలో జెండాలో ఉండవలసిన 3 రంగుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. అయితే నెక్స్ట్ చూడన్నాన, రాయపల్లి సుబ్బారావు గారు ఈ యొక్క ఏ దేశం ఏగిన పాఠం యొక్క ఉద్దేశం ఏమని చెప్పారో మనం తెలుసుకున్నాము. బాల బాలికల్లో దేశభక్తిని, ఐకమత్యాన్ని పెంపొందింప చేయడం, భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించేటట్లు చేయడం గురించి మనం ఆ రోజు చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క గేమ్ లో 4 చరణాలు ఉన్నాయన్న. 4 చరణాల్లో మొదటి 2 చరణాలు మనం మొదటి భాగంలో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఆ 2 చరణాలు గుర్తు చేసుకున్నాం. ఏ దేశం ఎగినా ఎందుకా నిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ ఫలమో, జనించినాడవి స్వర్గ ఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, నిన్ను మోస ఈ తల్లి కనక గర్భమున. దీని యొక్క మీనింగ్ దీనిలో ఉన్న అర్థాలు, దీని యొక్క భావం మనం మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఈ రోజు మనం 3-4 చరణాలను గురించి తెలుసుకుందాము. ఇటువంటి భూదేవి ఎందు లేరు, రామన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురు సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాత గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు, పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము. అమ్మ, ఈరోజు మనం ఈ గేమ్ లో ఉన్న 3-4 చరణాలు నేర్చుకున్నాం అనమాట. అయితే ఈ చరణాల యొక్క భావం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులు ఇంకెందు, సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడలా జెండాలు ఆడునందాక. మన భారతదేశం లాంటి భూమి ఎక్కడా మరెక్కడా లేదు. లేదురా మన వంటి పౌరులు ఇంకెందు, మన భారతీయులు లాంటి పౌరులు, మంచి పౌరులు ఇంక ఏ దేశంలోనూ కూడా కనిపించరు. సూర్యుని వెలుతురులు సోకునందాక, సూర్యుని యొక్క కాంతి వ్యాపించే వరకు, ఓడలా జెండాలు ఆడునందాక, ఓడలపై జెండాలు ఎగురుతున్నంత వరకు, మనం మన భూమిని, మన భరతమాతను, భారతదేశాన్ని మనం పొగుడుతూ ఉండాలి. అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు. మన భూమి ఎంతవరకు చూసినా కూడా అనంతమే లేదు. అనంతం అంటే ఇంకేంటో లేదనమాట. అలా మన భూమి అంటి అనంతమైన భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు. అప్పటి వరకు మనం మన యొక్క భారత భూమిని, భారత మాతను, చల్లని భూదేవిని మనం పొగుడుతూ ఉండాలి. పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము, నీ యొక్క భారత మాతను పొగుడుతూ ఇప్పటి నుంచే నీవు వీర గీతాలు, అంటే నీ యొక్క శౌర్యాన్ని తెలియజేస్తూ, మన యొక్క భారత భూమిని పొగుడుతూ నీవు పాటలు పాడాలి అనేసి దీని యొక్క అర్థం. అయితే మళ్ళీ ఒకసారి మనం ఏ గేమ్ మొత్తాన్ని ఒకసారి చెప్పుకుందాం. నానా చూడండి, ఏ దేశం ఎగినా ఎందుకా ఎడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ ఫలము, జనించినాడవి స్వర్గ ఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, నిన్ను మోస ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడలా జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు. పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము. నానా, ఇది మొదటి భాగంలో మనం ఇది నేర్చుకున్నాం, ఇప్పుడు ఇది నేర్చుకున్నాం.
కాబట్టి మనం ఈ యొక్క ఏ దేశమేగిన గేయం మొత్తాన్ని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, లేదురా అంటే ఎక్కడా లేదు, ఇటువంటి మన లాంటి భూదేవి ఇంకెక్కడా లేదు. సూర్యుని వెలుతురులు సోకునందాక, సోకటం అంటే పడటం అనమాట, ఓడలా చెందాలు ఆడునందాక. ఆ చూడండి, అనంత అంతం లేనటువంటి భూతలిని, భూతల్లిని అంటే భూమిని, చల్లని తెలుసు కదా, చల్లగా ఉంటుంది భూమి. మనలాంటి మన భారతదేశంలో ఎందరో ప్రజలు నివసిస్తూ ఉన్నారు కాబట్టి అందరు ప్రజలను కాపాడుతూ చల్లని భూమి మనల్ని కాపాడుతూ ఉంది. అలాంటి యొక్క భారతదేశాన్ని, భారత మాతను మనం పొగుడుతూ నీ యొక్క వీర ప్రతాపాన్ని చూపిస్తూ బాలగీతములు పాడాలి అనేసి దీని యొక్క భావన. ఈ పాఠానికి సంబంధించిన సామర్థ్యాలు ఇప్పుడు మనం చేసుకుందాం. వినండి, ఆలోచించి చెప్పండి. మొదటి సామర్థ్యం, గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి. ఇప్పటి వరకు మనం ఏ దేశం వేగిన గేయాన్ని పాడుకున్నాము, అభినయం చేస్తూ పాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం మన దేశాన్ని మనం ఎందుకు పొగడాలి, మన దేశాన్ని మనం ఎందుకు పొగడాలి. మన భారతదేశంలో అనేక మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, వర్ణాల వాళ్ళు, వర్గాల వాళ్ళు నివసిస్తూ ఉన్నా కూడా, మన సంస్కృతి వేరు వేరు అయినా కూడా మనందరము మన భారతదేశంలోనే నివసిస్తున్నాం, అందరూ ఒకే చోట నివసిస్తున్నాం. కాబట్టి మనం మన భారతదేశాన్ని పొగడాలి. ఈ గేయం యొక్క సారాంశం ఏమిటి ఒకసారి ఆలోచించండి నాన్న. ఈ గేయం యొక్క సారాంశం ఏంటో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, ఏ దేశం ఏగిన గేయం యొక్క సారాంశం అంటే ఏం లేదు నాన్న. ఇదంతా కలిసి మీకు ఏం అర్థమైందో మొదటి చరణం చెప్పుకున్నప్పుడు, రెండవ చరణం చెప్పుకున్నప్పుడు, మూడవ చరణం చెప్పుకున్నప్పుడు, ఇది నాలుగో చరణం చెప్పుకున్నాం. ఇది మనం చెప్పుకున్నంత వరకు మనం దాని యొక్క అర్థాన్ని కూడా, భావాన్ని కూడా మనం చెప్పుకున్నాం. దాన్ని అంతా కలిపి మనం మన సొంతంగా మనం చెప్పుకోవడమేన అనమాట. అలా మీకు అర్థమైంది కదా, చెప్పగలరు కదా. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు చూడండి, ధారాళంగా చదవండి, చెప్పండి, రాయండి. ఇది రెండవ సామర్థ్యం. ఇందులో గేయ పాదాలను సరైన క్రమంలో రాయండి. ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి కదా, గేయ పాదాలను సరైన క్రమంలో రాయండి. ఈ గేయంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క చరణం కనిపిస్తుందన్నా. అయితే ఇక్కడ చూడండి, సూర్యుని వెలుతురులు సోకునందాక, లేదురా ఇటువంటి భూదేవి అందు, ఓడలా చెందాలు ఆడునందాక, లేదురా మన వంటి పౌరులింకెందు. మనకి ఇది పాడుతూ ఉన్నంతసేపు, ఇది మనం చెప్పుకుంటూ ఉన్నంతసేపు మనకు కరెక్ట్ గా అనిపిస్తుంది అన్న, లేదు ఎక్కడో తేడా కనిపిస్తుంది. అంటే దీన్ని పాదాలు మనకి ఏం చేస్తారు, కిందకి పైకి, పైకి కిందకి తారుమార్ చేసి కూడా జరిగింది. జంబుల్దా సెంటెన్సెస్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అలా దీన్ని మనం ఇప్పుడు కరెక్ట్ చేసి మనం దాంట్లో ఇది ఎక్కడ ఉందో చూడండి అన్న. లేదురా అనేసి కనిపిస్తుంది కదా, లేదురా అనేది బిందులో ఉంది. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడలా చెందాలు ఆడునందాక. నానా దీన్ని మనం సరిచేసి ఇక్కడ మనం రాయాలి. గేయ పాదాలు సరైన క్రమంలో రాయండి. మనం ఇవి చదివాము, గేయంలో ఉన్న పాద ఈ చరణాన్ని చదివాము. అయితే సూర్యుని వెలుతురు సోకునందాక ఎక్కడుంది నాన్న, ఇది ఎక్కడ ఉంది, సూర్యుని వెలుతురు సోకునందాక, లేదురా ఇటువంటి భూదేవి ఎందు. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, అంటే మనం మొదటిగా రాయాల్సింది దీన్ని. దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ వన్ అని పెట్టి మనం ఇక్కడ రాయాలి లేదురా అనేసి. నెక్స్ట్ వన్ చూడన్నానా, లేరురా మన వంటి పౌరులింకెందు, ఇది ఎక్కడుందో చూద్దాం, ఓడలా జెండాలు ఆడునందాక, లేరురా మన వంటి పౌరులింకెందు. ఆ ఇది రెండవది, రెండో లైన్ లో మనం ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ రెండో లైన్ లో మనం రాయాలి. మూడో లైన్ చూడన్నాను, ఎక్కడుందో మూడో, సరియా, సూర్యుని వెలుతురులు సోకునందాక, ఇది ఎక్కడుందో చూడన్నానా, ఇది ఇక్కడ సూర్యుని వెలుతురు సోకునందాక. ఇక్కడ వేసుకున్నాను మూడు, ఇక్కడ మూడో లైన్ తీసుకొచ్చి మనం సూర్యుని వెలుతురు సోకునందాక అనేసి లైన్ మొత్తం మనం ఈ వాక్యం మొత్తం రాస్తాం.
ఇంకా మరి లాస్ట్ వన్ చూడండి, ఓడలా చెందాలు ఆడు నందాకా. ఇక్కడ చూడండి ఇది ఒక్కటే మిగిలిపోయింది మనకి, ఓడలా చెందాలు ఆడు నందాకా. ఓడలా జెండాలు ఆడు నందాక. ఇక్కడ వచ్చేసి లేరురా మన వంటి. ఇప్పుడు అర్థమైందన్న దీన్ని గేయ పాదాలు సరైన క్రమంలో రాయండి అంటే దీన్ని కిందటి పైకి పైకి కిందకి ఇచ్చారు కాబట్టి దీన్ని మనం సరిచేసి ఈ గేమ్ లో మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే బాగా నేర్చుకుంటే మనం ఫస్ట్ వన్ ఏంటి, రెండోది ఏంటి, మూడోది ఏంటి, నాలుగోది ఏంటి అని మనం సరిచేసి రాయొచ్చు అనమాట. ఓకేనా, అందుకు వచ్చినట్టేనా ఇది. నెక్స్ట్ వన్ మూడో చూడండి, గేయ పాదాలను జతపరచండి. గేయ పాదాలను జతపరచండి. ఇక్కడ చూడండి జతపరచండి. ఏ దేశం ఏగినా అంటే ఇది ఇదిగో చూడండి ఇక్కడ ఉందన్నమాట మొదటి చక్రంలో. ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరే మనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ చూసారా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జతపరచడం జరిగింది. ఏ దేశం ఏగినా ఎవ్వరేమనినా నిండు గౌరవము, భూమి భారతిని ఎందుకాలిగినా. కరెక్ట్ వన్ ఏంటన్నా ఇది కాబట్టి ఇక్కడ మనం ఈ అనేసి రాయాలి. పొగడరా నీ తల్లి చూడన్నా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఇక్కడ మనకి ఈ వస్తుంది. నెక్స్ట్ నిలుపరా నీ జాతి, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పీఠం ఎక్కినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరే మనినా. ఇక్కడ చూడండి ఏ పీఠం ఎక్కినా ఎవ్వరే మనినా. చూసారు కదా జతపరచడము. ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పీఠం ఎక్కినా ఎవ్వరే మనినా. ఇది నాన్న ఇలా చేయాలన్నా జతపరచడం అనేది. అర్థమైందా, జతపరచడం నేర్చుకున్నాం కదా మనం ఇప్పుడు. అయితే వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు మనం నేర్చుకోవాలి. లఘు సమాధాన ప్రశ్నలు అంటే స్మాల్ ప్రశ్నలు, చిన్నవి. ఏ దేశం ఎగినా గేయాన్ని ఎవరు రచించారు చూడడానికి, రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు. ఏ దేశం ఎగినా గేయ రచయిత ఉన్నానా, రాయప్రోలు సుబ్బారావు గారు. మన దేశాన్ని ఎందుకు పొగడాలి. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా అన్నప్పుడు మనం ఏ దేశానికి వెళ్ళినా మన భారతదేశాన్ని మనం పొగడాలి. మన భూమి ఎటువంటిది, మన భూమి చల్లని తల్లి వంటిది. మన భూమి ఎటువంటిదానా, చల్లని తల్లి వంటిది. ఇక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో మన భారతదేశ గొప్పతనాన్ని గురించి ఐదు వాక్యాలు రాయండి అన్నారు. ఐదు వాక్యాలు ఏం చెప్తారు నాన్న, ఏం రాస్తారు ఒకసారి ఆలోచించుకోండి. భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన భారతదేశంలో అనేక కుల మతాల జాతుల వాళ్ళు నివసిస్తూ ఉన్నటువంటి దేశం మనది. అయితే విభిన్న కుల మతాలకు చెందినటువంటి మన భారతదేశంలో చాలా మంది నివసిస్తూ ఉన్నారు. ఐకమత్యానికి ప్రతీక మన భారతదేశం. సమానత్వానికి మారు పేరు మన భారతదేశం. సిరి సంపదలకు మారు పేరు పుట్టినటువంటిది మన భారతదేశం. అంటే సిరి సంపదలకు మన భారతదేశంలో ఎలాంటి లోటు లేదు. ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి పుట్టినిల్లు మన భారతదేశం. అయితే మీరు ఈరోజు ఏ దేశం ఎగినా గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాసేటట్టు ఇంటి దగ్గర తయారైనా. ఇక చూడండి సృజనాత్మకత, సృజనాత్మకత ప్రశ్న చూడండి. ఇక్కడ గేయ పాదాలు పొడిగించండి. ఇక్కడ చూడండి ఒక్కటి ఒక్కటి, మనమంతా ఒక్కటి, గొప్పది గొప్పది. దీని తర్వాత మీరు పొడిగించి రాయాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి, ఒక్కటి ఒక్కటి, మనమంతా ఒక్కటి, గొప్పది గొప్పది, మన దేశం గొప్పది, ఉందము ఉందము, అందరేకమై ఉందము. ఇది నాన్న సృజనాత్మకకు సంబంధించింది. అంటే మీరు ఒక్కటే ఒక్కటి, మనమంతా ఒక్కటి. ఇప్పుడు మనం పదజాలంలో ఉన్న అర్థాలు నేర్చుకుందాం. గౌరవం మర్యాద, స్వర్గం దేవలోకం, జనించు పుట్టు, తెంగు తెలుగు, కనకము
బంగారము ఖండము భాగం గద్దే పీఠము. పీఠము అంటే గద్దెని సర్దు. సోకుట తాకుట ఇవన్నీ ఈ యొక్క గేమ్ లో ఉన్న అర్థాలన్న. అయితే వచనాలు చూడండి. పీఠం పీఠాలు, దేశం దేశాలు, జాతి జాతులు, భాగం భాగాలు, పదవి పదవులు, గీతం గీతాలు, జెండా జెండాలు, ఓడ ఓడలు. ఇది ఏకవచనము, ఇది బహువచనం. ఏకవచనం ఇస్తే మనం బహువచనం రాయాలి, బహువచనం ఇస్తే మనం ఏకవచనంలో రాయాలి. ఇక్కడ చూడండినా, గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ గల్లలో పద అక్షరాలు ఇచ్చాడు, వీటిని మనం పదాలుగా రాయాలన్నమాట. ఒకసారి చూడండి. ఎందుకా లిడినా భారతిని, ఏంటమ్మా భారతిని, భారతము వెలుతురు సూర్యుని. ఇక్కడ చూడండి, నిను మోసే భక్తి పౌరులింకెందు. ఇక్కడ చూడండి, పువ్వులన్ ఇవి నాన్న. ఈ అక్షరాలతో మనం ఇక్కడ మనం పదాలు రాయాలన్నమాట. ఎందుకా లిడినా, ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే ఎందుకా లిడినా. ఇక్కడ చూడండి, భారతిని ఎందుకా లిడినా, భారతిని భారతము పౌరులింకెందు వెలుతురు భక్తి పూవులన్ నిను మోసే. ఇది నాన్న గల్లలోని అక్షరాలు తీసుకొని మనం పదాలు తయారు చేయాలి. నెక్స్ట్ భాషల గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడే పదాలను అర్థాన్ని అనుసరించి లేదా అవి తెలియజేసే పనిని అనుసరించి ఐదు భాగాలుగా విభజించారు. మనం మాట్లాడే తీరును బట్టి, మనం ఆ పదాలను బట్టి కానీ పనిని బట్టి కానీ భాషను ఐదు భాగాలుగా విభజించారు కదా, వాటిని భాషా భాగాలు అంటారు. అవి ఐదు ఏంటో చూద్దాం. భాషా భాగం నామవాచకము, సర్వవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము. అయితే ఈరోజు మనం నామవాచకం గురించి చెప్తున్నాం. నామవాచకం అంటే పేర్లను గురించి తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు. ఇక్కడ చూడండి, ఏమి వ్యక్తులు, ఊర్లు, పండ్లు, కూరగాయలు, ప్రదేశాలు, చెట్లు, జంతువులు, వస్తువులు మొదలగు వాటి పేర్లను తెలియజేసేదాన్ని నామవాచకాలు అంటారు. ఉదాహరణ ఏంటో చూడండి, గోపి, తిరుపతి, జామ, ఆలుగడ్డ, చింత చెట్టు, పులి. ఇక్కడ చూడండి, మా ఊరు హైదరాబాదు. ఇందులో నామవాచకం ఏంటన్నా, ఊరు పేరు ఏముంది, హైదరాబాదు. మా నాన్న పేరు రామయ్య. మనిషి పేరేంటారా అక్కడ, రామయ్య. పులి అడవిలో ఉంటుంది. ఇక్కడ పులి అనేది పేరు, అది జంతువుల యొక్క పేరు. అరటి పండు ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ పండు పేరు తెలియజేస్తున్నాను చూడండి, అరటి పండు. ఇలా హైదరాబాదు, రామయ్య, పులి, అరటి పండు, ఇవన్నీ నామవాచక పదాలు. ఇక్కడ పేరా చూడము, గౌతమి హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ జూ పార్క్ కు వెళ్ళింది. సింహం, పులులు, ఏనుగులు, జింకలు మొదలైన జంతువులను చూసింది. అక్కడ అందమైన రామచిలుక, పిచ్చుక మరియు పావురాలు మొదలైన ఎన్నో పక్షులను చూసి ముచ్చట పడింది. ఈ పేరాల్లో ఏ ఏ నామవాచక పదాలు ఉన్నాయో వాటి కింద మనం అండర్లైన్ చేద్దాం. చూడండి, గీత గీద్దాం. గౌతమి హైదరాబాదు, సింహం, పులులు, ఏనుగులు, జింకలు, రామచిలుక, పిచ్చుక, పావురాలు, ఇవన్నీ నామవాచక పదాలు. జంతువుల పేర్లు, మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నాయి నాన్న. కాబట్టి ఇవన్నీ నామవాచక పదాలని తెలియజేస్తున్నాను. అయితే నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ పని. ఈరోజు ప్రాజెక్ట్ పని ఏంటన్నా, రెండు లేదా మూడు దేశభక్తి పాటలను సేకరించి వాటిని పాడి వినిపించండి. దేశభక్తి పాటలు అంటే ఏంటన్నా, మనం మూడో తరగతిలో ఏ దేశభక్తి పాటలు నేర్చుకున్నాము, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా,
నేర్చుకున్నాం కదా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. దీన్ని ఎవరు రచించారు నానా? గురజాడ అప్పారావు గారు. మరి ఇది చూడండి, ఏ దేశం ఏగినా ఇది కూడా దేశభక్తి గేయము. దీన్ని ఎవరు రచించారు నానా? రాయప్రోలు సుబ్బారావు గారు. ఇలాంటి దేశభక్తి గేయాల్ని రెండు లేదా మూడు గేయాల్ని మీరు కూడా రాసి నెక్స్ట్ మనకి క్లాస్ లో చూపించండి.